8 ఏళ్ల వయసు గల గిరిజన బాలికపై గుర్తు తెలియని వ్యక్తి అత్యాచారం చేసి పరారీలో ఉన్న సంఘటన విశాఖ జిల్లా శృంగవరపుకోట మండలం తెన్నుబడ్డవరం పంచాయతీలో చోటు చేసుకుంది. పాఠశాల నుండి ఇంటికి తిరిగి వస్తుండగా ఇంటికి దించుతానని గుర్తు తెలియని వ్యక్తి బండి ఎక్కించుకొని మామిడి తోటలోకి తీసుకువెళ్లి అత్యాచారానికి పాల్పడినట్లు తెలుస్తోంది. శృంగవరపుకోట సీఐ వెంకట్రావు ఇచ్చిన వివరాల ప్రకారం రోజువలే బాలిక స్కూల్ నుండి ఇంటికి వెళ్తున్న సమయంలో గుర్తు తెలియని ఒక యువకుడు ఇంటికి తీసుకువెళ్తాను బండి ఎక్కండని, మిగతా ఇద్దరు విద్యార్థుల్ని ఎక్కించుకోకుండా ఈ బాలికను మాత్రమే ఎక్కించుకొని సమీపంలో గల తోటలోనికి వెళ్ళి అత్యాచారం చేసి ఉండవచ్చని తెలియజేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన విలేకరులకు వెల్లడించారు. అమ్మ ఏమవుద్ది మీకు? మనవరాలు సొంత మనవరాలు, సొంత కొడుకు, సొంత కొడుకు, సొంత మనవరాలు. ఈ సందర్భంగా చైల్డ్ రైట్ ప్రొటెక్షన్ ఫోర్స్ సభ్యులు అనిత, చంద్రకళ, కోటి మాట్లాడుతూ మగాళ్ళు మృగాల్లో తయారవుతున్నారు, సమాజం నుంచి తరిమేయాలి, నడి రోడ్లు నరికి వేయాలి. ఇటువంటి నడి రోడ్లు